వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ అనిల్ మూసి బాధితులకు అండగా బీజేపీ భారీ ఎత్తున ధర్నా చౌక్లో ధర్నా అయితే చేస్తూ ఉంది మరి దాని గురించి మాట్లాడడానికి మనకి ఏదైతే బీజేపీ నాయకురాలు అయితే మనతో అయితే ఉంది ఆ మేడంతో ఒకసారి మాట్లాడడం నమస్తే మేడం ఎలా చూస్తా ఉన్నారు ఈ రోజున ఇంత పెద్ద ధర్నా చేస్తా ఉన్నారు మూసి బాధితులకు అండగా ఉందామని చెప్తా ఉన్నారు ఎలా ఉంది అసలు మూసి బాధితులు మీరు ఏం చెప్తా ఉన్నారు వాళ్ళు మీకేం చెప్తా ఉన్నారు బాధితులు బీజేపీ పార్టీని నమ్ముకున్నారు వాళ్ళు బీజేపీ పార్టీ నాయకులు బాధితులకు అండగా తిరుగుతూనే ఉన్నారు మల్కాజ్గిరిలో హైడ్రాకి వ్యతిరేకంగా మన ఎంపీ గారు ఈటెల రాజేందర్ గారు ప్రతిరోజు ఒక చెరువు దగ్గరికి వెళ్ళి ఆ చెరువు దగ్గర ఎవరినైతే ఈ హైడ్రా వాళ్ళు వచ్చి రెడ్ మార్క్ పెట్టి వెళ్ళిరో వాళ్ళందరినీ కలుస్తున్నారు వాళ్ళందరూ వెళ్ళి తమ గోడు రాజేందర్ గారికి చెప్పడం జరిగింది మా మౌలాలిలో కూడా బండ చెరువు అనేది ఉంది ఆ బండ చెరువు చుట్టూతో మాకు 8 కాలనీలు వస్తాయి ఆ 8 కాలనీలలో వీళ్ళు ఎవరైతే మార్క్ పెట్టిపోయారో హైడ్రా వాళ్ళు వాళ్ళకి కంటికి నిద్ర లేకుండా రోజు వాళ్ళు వచ్చి మాకు చెప్పుకోవడం మేము రాజేంద్ర అన్నని కలవడం తరచూ జరుగుతుంది అసలు వాళ్ళు ఏం పాపం చేసిరు వాళ్ళు ఏం తప్పు చేసిరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం తప్ప కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడం తప్ప రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం తప్ప వీళ్ళు చేసిన పాపం ఏంది ఇది ఇది వరకు అది అక్రమమైనది ఈరోజు సక్రమమైనది ఈరోజు అక్రమం ఎందుకైతుంది ఇది వరకు ఎఫ్టీఎల్ లేదు బఫర్ జోన్ లేదు ఇది వరకు లేని బాధలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి అంటే ముఖ్యమంత్రి గారి బుర్రలో ఏ ఆలోచన వస్తే దానికి బాధితులు ప్రజలు అవ్వాలా మీరు ప్రజల్ని మేము కంటికి పాపలా కంటి రెప్పలాగా చూసుకుంటాము అని చెప్పి ఏవేవో అబద్ధాలు చెప్పి 6 గ్యారంటీలన్నీ ఏవేవో చెప్పి మీరు అధికారంలోకి వచ్చిరు కానీ చేస్తున్నది ఏముంది వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు 10 రూపాయలు 50 రూపాయల టికెట్లు ఫ్రీగా ఇచ్చి బస్సులకి ఆహా ఓహో అనిపించుకొని 2 నెలలు 3 నెలలు ఆ తర్వాత మీ నిజస్వరూపాన్ని బయట పెట్టారు హైడ్రా అవసరమా ఇప్పుడు మూసీ నదికి సుందరీకరణ అవసరమా మీకు ప్రజలు ముఖ్యమా మూసీ అనే మురికి నీళ్ళు అవసరమా మీరు అంతగా పర్యావరణాన్ని బాగు చేయాలనుకుంటే మీరు ఆ చెరువులో ఏవైతే చెరువులు నీళ్ళు మురికి నీళ్ళన్నీ మూసీలో కలుస్తున్నాయో ముందు ఆ చెరువులో నీళ్ళని శుభ్రం చేయండి మీరు చెరువులు అంటున్నారు అవి చెరువులు కాదు అవి సెప్టిక్ ట్యాంకులు మీరు హైడ్రా అనేది సెప్టిక్ ట్యాంక్ను ప్రొటెక్ట్ చేయడానికి పెట్టుకున్నారు మూసి పరివాహక ప్రాంతం అనేది ఆ పరివాహక ప్రాంతంలో ఉన్న ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి వాళ్ళు ఉంటున్నారు గతంలో కాంగ్రెస్ పాలన లేదా అది తప్పనిపించలేదా అప్పుడు మరి అది బఫర్ జోన్ కదా అది ఎఫ్టీఎల్ కదా మరి ఈరోజు ఎందుకు మీకు తప్పనిపిస్తుంది వాళ్ళెందుకు బాధితులు మీరు తీసుకున్న నిర్ణయాలకు వాళ్ళెందుకు బలి అవ్వాలి మీరు నిజంగా బాగుదలుచుకుంటే ప్రజల్ని బాగు చేయండి ఫస్ట్ ప్రజల్ని బాగు చేయండి చెరువుల్ని బాగు చేయండి చెరువుల్లో మురికి నీళ్ళు కలవకుండా దానికి సపరేట్ ట్యాంక్ పెట్టండి డ్రైనేజ్ ఓన్లీ చెరువుల్లో వర్షం నీళ్ళు మాత్రమే కలవాలి ఆ వర్షం నీళ్ళు మూసీలో కలవాలి ఈ చిన్న లాజిక్ తెలియని ముఖ్యమంత్రి గారు మూసి ఎట్లా బాగుపడుతుంది మీరు సెప్టిక్ ట్యాంకులు అన్నిటినీ కాపాడుతూ ఆ సెప్టిక్ ట్యాంకుల నీళ్ళన్నిటినీ మూసిలోకి పోతున్నాయని చెప్తున్నారు వరదలు రాకుండా చేస్తామంటున్నారు వరదలు రాకుండా చెయ్యాలంటే నాలాలు పెద్దగా చేయండి నాలా అక్రమంలో తీసేయండి కానీ మీరేం చేస్తున్నారు ప్రజల మీద పడుతున్నారు అంటే ఇది ఒక సాకు మాత్రమే మూసీని సుందరీకరణ పునరుజ్జీవనం అనేది సాకు మాత్రమే వాళ్ళని వెళ్ళగొడితే ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏవైతే వస్తున్నాయో వాళ్ళు ఇచ్చే డబ్బులు మీకు కావాలి కానీ ప్రజల జీవితాలు కాదు ప్రజల ఆస్తులు కాదు మీరు ఎవరికీ ప్రొటెక్టర్ కాదు ఒక ముఖ్యమంత్రి అంటే ప్రజలకి ప్రొటెక్టర్ అవ్వాలి ఏ సమస్య వచ్చినా ప్రజలకు వాళ్ళు పరిష్కరించే విధంగా ఉండాలి కానీ మీరే సమస్య అయి కూర్చున్నారు ప్రజలకి ముఖ్యమంత్రి గారు మీరు వినండి మీరే సమస్య అయ్యారు ఈరోజు మీరు తప్పుకుంటేనే ప్రజలు బాగుంటారు రాష్ట్రం బాగుంటుంది ఓకే మేడం ఏం చెప్పదలుచుకున్నారు మీరు మూసి బాధితులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10 నెలలు గడుస్తుంది ఒక భూతంలాగా హైడ్రా తీసుకొచ్చి ప్రజలకి మబ్బి పెడుతూ వాళ్ళ పేద ప్రజలకి మీద అరాచకం చూపిస్తున్నారు ప్రతి ఒక్కరు పేదవాళ్ళు వారు రూపాయి కూడబెట్టుకొని వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు పర్మిషన్ ఇచ్చింది ఎవరు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వారికి మున్సిపల్ పర్మిషన్ ఇచ్చింది వాళ్ళకి ఇంకా వాళ్ళు టౌన్ ప్లానింగ్ ఏం చేస్తుంది వాళ్ళు కట్టుకుంటప్పుడు ఇల్లు కట్టుకునేటప్పుడు చోద్యం చేసిందా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏం చేసింది ఇన్ని చేసినప్పుడు ఏం చేస్తుంది ప్రభుత్వము ఇప్పుడు వాళ్ళు ఇన్నేళ్ళు కట్టుకున్నాక బ్యాంక్ లోన్స్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాక వాళ్ళు ఒక్కొక్క ఫ్లోర్ ఒక్క 50 గజాలు 70 గజాల ఇల్లు ఉన్నాయి వాళ్ళకి. ఒక్కొక్కరు ఒక నలుగురు కొడుకులు ఉంటే నలుగురు ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్కరు కట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తుంది ప్రభుత్వము, అవి కూలగొట్టేసి డబుల్ బెడ్రూమ్ ఇస్తాము 25,000 ఇస్తాము అంటారు. ఆ ఒక్క నలుగురు కొడుకులకు ఒక డబుల్ బెడ్రూమ్ సరిపోతుందా? ఎట్లా ప్రభుత్వం ఎట్లా ఆలోచిస్తుంది? పెద్ద పెద్ద వాళ్ళకేమో చెరువులల్లో కట్టుకున్న ఇండ్లను వాళ్ళకు వాళ్ళకు మాటకు పర్మిషన్లు వాళ్ళకు నోటీస్ ఇచ్చి వదిలేసింది. పేదవాళ్ళ ప్రజల మీద పడుతుంది ఎందుకు ప్రభుత్వము? వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఇంతవరకు కూడా ప్రభుత్వం. పేదవారి ప్రజల మీద ప్రభుత్వము అరాచకం చేస్తుంది. వాటికి మేము అడ్డుకోనీకే బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది. మూసి సుందరీకరణ అంటున్నారు, ముందు నగర సుందరీకరణ చేయండి. ఎక్కడ చూసినా డ్రైనేజ్ ఫ్లోర్ అవుతుంది, స్ట్రీట్ లైట్లు లేవు, రోడ్లు సరిగా లేవు. వర్షం ఒక 15 నిమిషాలు వర్షం పడితే మొత్తం నిండిపోతుంది. గట్టిగా వర్షం పడితే ఎక్కడ నీళ్లు బోనీకే లేవు. అది నగర సుందరీకరణ చేయండి ఫస్ట్. కాంట్రాక్టర్లు జీతాలు ఇవ్వకుంటే వాళ్ళు ఎట్లా పని చేస్తారు? వాళ్ళు ముందుకు రావట్లేదు, టెండర్ లేనికి ముందుకు రావట్లేదు, పని చేయట్లేదు. ఎక్కడ పని అక్కడ నిలిచిపోయింది. ప్రజలు ఎట్లా బాధపడుతున్నారు ముందు అది గమనించండి. మేము యాజ్ ఎ కార్పొరేటర్గా మాకు తెలుస్తుంది ప్రజలు పడే బాధలు ఏంటో. మీరు మంచి ఏసీ గదులలో ఉంటున్నారు, మీరు ఎప్పుడో ఒకసారి వచ్చి చూసి వెళ్తారు. మేము డైలీ ప్రజలల్లో ఉంటాం కాబట్టి ప్రజల బాధలు ఏంటో మాకు తెలుస్తాయి. కాబట్టి మేము చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు మీ ప్రజల బాధలు పడే బాధలను గమనించండి. ముఖ్యంగా పేదవాళ్ళ ప్రజల జోలికి వెళ్ళకండి. ముఖ్యంగా వాళ్ళకి మంచి చేయాలనుకుంటే వారికి ఇల్లు ఎక్కడైతే వాళ్ళకు పట్టాలు ఇచ్చినారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసేటట్టు చూడండి. మేము భారతీయ జనతా పార్టీ నుంచి ఎప్పుడు పేదవారికి అండగా ఉంటాం. భారత్ మాతాకి జై. మేడం, ఈ రోజున చూసుకున్నట్లయితే భారీ ఎత్తున ప్రజలు ఇక్కడ మోసి బాధితులు అయితే రావడం అయితే జరిగింది. వాళ్ళకు మీరు ఏ విధంగా అండగా ఉంటారు? వాళ్ళు మీకు ఏం చెప్తా ఉన్నారు? ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఎవరికైనా ఒక మనిషికి బట్ట, ఇల్లు, ఫుడ్, ఈ 3 థింగ్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు సడన్గా ఆల్ ఆఫ్ సడన్ వచ్చేసి ఇరగొట్టేస్తే వితౌట్ ఎనీ ప్రయర్ నోటీస్, ముందు నోటీస్ ఏమి ఇవ్వకుండా ఇరగొట్టేస్తే వాళ్ళందరికి దసుకు తిని ఏ రోజు ఏమైపోతుందో ఎవరికి ఐడియా లేదు. ఒక బేసిక్ థింగ్ గవర్నమెంట్ ఇప్పుడు ఇంకా మీది 5 years ఉంది. 5 yearsలో మీరు నోటీస్ ఇచ్చి కొన్ని రోజులు ఆగి దాని తర్వాత వాళ్ళు కాల్ చేసినాక అప్పుడు మీరు చేసేది ఉండే. కానీ ఆల్ ఆఫ్ సడన్ వచ్చేసి మీరు కూల్ చేస్తే ఎక్కడ పోతారు? మీరు పెద్దవాళ్ళు ఉంటారు, ఇంట్లో ఓల్డ్ ఏజ్ ఉమెన్ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళందరికీ ఏంది బట్ట లేదు, చదువుకోవడానికి. అదిగో మిడ్ ఆఫ్ ది ఇయర్, ఇప్పుడు మనకు వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి, మాన్సూన్లు ఎక్కడ ఉంటారు? అట్లీస్ట్ వాళ్ళకి ఒక జాగ్ ఇచ్చి ఒక దగ్గర ఉండేటట్టు చేసి మొత్తం సెట్ చేసినాక నోటీస్ ఇచ్చారు. అది సరే, పేదవాళ్ళకి ఇట్లా చేస్తున్నారు, అన్ని వర్గాలకు అట్లనే చేస్తుర్రా. కొంతమందికి మీ ఇష్టం ఉన్న వాళ్ళకి చేయట్లేదు, మీకు దగ్గర క్లోజ్ ఉన్న వాళ్ళకి మీరు చేయట్లేదు. ఎందుకు? నోట్ బ్యాంక్ గురించి, ఒక ఓట్ బ్యాంక్ గురించి. ఇట్లా కరెక్టేనా? ఇట్లా చేయొద్దు కదా. ఎవరైనా, మీరైనా నేనైనా, ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది. సడన్గా మన ఇల్లు ఎప్పుడు ఏమైపోతుందో తెలియదు, ఎప్పుడు కూలిపోతుందో తెలియదు, ఎప్పుడు వచ్చి వీళ్ళు కూల్చేస్తో తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో ఉంటే మన సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? అది అందరికి తెలిసిందే. ఒకటే ఒక విజ్ఞప్తి, ఇప్పుడున్న గవర్నమెంట్ తోటి, ఈ గవర్నమెంట్ చేసిందా, ముందు యూనో టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిందా, అది మీకే తెలుసు. బట్ ఏ గవర్నమెంట్ చేసినా సర్వే నెంబర్స్ ఉన్నాయి. పర్మిషన్ ఎందుకు ఇచ్చిండ్రు? ఒక కలెక్టర్ ఉన్నారు, ఎంఆర్ఓ ఉన్నారు, ఒక రిజిస్టర్ ఉన్నారు. వీళ్ళందరూ అసలు రిజిస్ట్రేషన్స్ ఎందుకు చేంజ్ ఇచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ యూనో లోపము. అది పేదల మీద రుద్దడం, మామూలు వాళ్ళ మీద రుద్దడం కరెక్ట్ కాదు కదా. సో పేదలే కాదు, కామన్ మ్యాన్ మీద రుద్దడం కరెక్ట్ కాదు. సో ప్రయర్ నోటీస్ ఇవ్వండి, నోటీస్ ఇచ్చినాక వాళ్ళు సెట్ అయినాక అప్పుడు చేయండి. కానీ ఇప్పుడు చేయడం కరెక్ట్ కాదు. అందరు చాలా బాధపడుతున్నారు. కొంతమంది లైఫ్స్ పోయాయి, కొంతమంది అసలు పొద్దున లేసే ఫుడ్ లేదు, తిండి, ఉండడానికి బట్ట లేదు. ఇవాళ రేపు ఎవరు ఉంచుకుంటుండ్రు? ఎవరింట్లో మా అంటే ఒక 5 రోజులు 10 రోజులు, ఎక్కువ రోజులు ఎవరు ఉంచుకుంటే ఎవరు ఉంచుకోరు. సో ప్లీజ్, నా ప్లీడ్ టు ద గవర్నమెంట్ ఏంటంటే అందరికీ నోటీస్ ఇచ్చి, అంతా మీకు మూసి క్లీన్ చేయాలి అని ఉంటే ఫస్ట్ అది చేయండి, దాని తర్వాత నోటీస్ ఇచ్చి అప్పుడు చేయించండి. కానీ ఆల్ ఆఫ్ సడన్ చేయించకండి. థ్యాంక్ యూ సో మచ్.